నమస్తే, జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చీరాల నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు. ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రులు నారాయణ, సిద్ధా రాఘవరావు. ఎమ్మెల్యే డోలో బాల వీరాంజనేయ స్వామి, యువనాయకుడు దామచల్ల సత్య ఆధ్వర్యంలో కార్తీక సమారాధన ఆత్మీయ సదస్సు. హాజరైన పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. న్యాయవాది హనుమారెడ్డి రచించిన అంతర్వాహిని పుస్తకావిష్కరణ. మంత్రి సిద్ధా రాఘవరావు, హాజరైన పలువురు ప్రముఖులు. చీరాల నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మరియు శంకుస్థాపనలకు మంత్రులు పి నారాయణ, సిద్ధా రాఘవరావు హాజరయ్యారు. వేటపాలెం, చీరాల రూరల్ మండలాల్లో 33.36 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను మంత్రి సిద్ధా రాఘవరావు, మంత్రి నారాయణుడు ప్రారంభించారు. ముందుగా రామన్నపేట వద్ద బచ్చులవారిపాలెం రోడ్లో స్ట్రైట్ కట్ వద్ద పందిళ్లపల్లి రైతులకు సాగునీరు అందించడానికి 12.80 కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం వేటపాలెం గడియారం స్తంభ సెంటర్లో 5.85 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. 12 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ వ్యాపార సముదాయాన్ని మంత్రులు పైలాన్ ఆవిష్కరించారు. వేటపాలెంలో 30 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. 12 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన చేపలు మాంసం మార్కెట్ను కలెక్టర్ వినయ్ చంద్ ప్రారంభించారు. చీరాల రూరల్ మండలంలోని పుల్లాయిపాలెంలో రైతుల కోసం 15.17 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రైతులకు సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఏపీ హౌసింగ్ సెక్రటరీ కాంతిలాల్ దండే, చీరాల మున్సిపల్ చైర్మన్ మోదుగుల రమేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ధ్యానం నారాయణ పర జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే శుభముహూర్తకాలే సూర్యాదీనా నమానాంగ్రహాణమత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు ధ్రువందే రాజాభరణా ధ్రువం దేవ. సిగ్నల్ తీయ కాంక్రీట్ అనేక కాంక్రీట్ నిక్కాదు. మహర్షీనా సీత అరుంధతి అహల్య గోవతి తారా మండోదరి పాంచాలి ధమయంత్యహావరి భీమరధ్యాది మహానదీనా. ప్రభుత్వ కార్యక్రమం, దానికి ఇప్పుడే మనం శంకుస్థాపన కూడా చేసుకోవటం జరిగింది. కార్తీక మాసం ఒక మంచి శుభజనాల్లో ఇటువంటి పెద్ద కార్యక్రమం ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం తీరాల ప్రజలకి ఒక బాధ్యత కూడినట్టు కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కూడు గూడు గుడ్డ అనే పార్టీ ఒక స్లోగన్తో ఆ రోజు పార్టీ అధిష్టాపకులు నందమూరి మన స్వర్గీయ తారక రామారావు గారు
దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల కూడా, అంటే ఇంకా మీ ఎమ్మెల్యే గారు బాగా స్పీడ్ గా ఉన్నారు కాబట్టి మీకు అన్ని కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యత పద్ధతిగా వాళ్ళు చూస్తాం. అందువల్ల మీకు ఇంకా కూడా వేగంగా మీ గృహ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు చీరాల్లో మార్నింగ్ నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రోజు వేటపాలలో అభివృద్ధి కార్యక్రమాలు, అతను అక్కడ పిచ్ మార్కెట్ గాని వెజిటేబుల్ మార్కెట్ గాని, ఇక్కడ స్టాండ్స్ గాని సైకిల్ స్టాండ్ గాని, అతను ఒక బస్ షెల్టర్ గాని. ఒకప్పుడు వేటపాలెం రావాలంటే చాలా కష్టం. అటువంటిది ఈ రోజు వేటపాలెం నామరూపాలు లేకుండా మార్చి ఒక డబుల్ రోడ్డు వచ్చే పరిస్థితిలో వారు చేయగలిగారంటే వారు ఎంత జాగ్రత్తగా కష్టపడబట్టే బ్యాలెన్స్ చేసుకోబట్టే ఆ కార్యక్రమం పూర్తిగా జరిగింది. వేటపాలెం టౌన్ లో సెంటర్ లో ఎంత బాగా పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవటం గాని, అక్కడ ఉన్నటువంటి ఇరుకు సందుని వెడల్పు చేసి కొంత ఆహ్లాదకరంగా ట్రాఫిక్ కు ప్రజలు ఫ్రీగా వెళ్లే పద్ధతి ఏర్పాటు చేయటం గాని వీటన్నింటినీ కూడా చూడటం జరిగింది. చాలా సంతోషం. అదే స్ఫూర్తితోటి చీరాల మున్సిపాలిటీ కూడా ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక పరిశుభ్రమైనటువంటి మున్సిపాలిటీగా రూపాంతరం చెందాలని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ రెండు మంచి మంచి పథకాలకి ప్రమాణాలతో రాళ్ళకు వస్తే ఈ భూమిలో ఖచ్చితంగా ఎంతో కొంత 2 కోట్ల 3 కోట్ల నేను ఖచ్చితంగా ప్రజలకు డొనేట్ చేసి ఉంటాను. చెప్తే కన్స్ట్రక్షన్ పడదనేది నా ఉద్దేశం. 10 రూపాయలు తేడా, 10 రూపాయలు 20 రూపాయలు తేడా వచ్చినా మా 1 కోటి రూపాయలు అదనంగా పడుతుంది. కొండెపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి మరియు యువనాయకుడు దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగిన కార్తీక సమారాధన ఆత్మీయ సదస్సుకు నాయకులు మరియు కార్యకర్తలు విశేషంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, పోతులు రామారావు, కదిరి బాబురావు, ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు, డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యం, కందుకూరు జెడ్పీటీసీ కంచెల శ్రీకాంత్, బెల్లం జయంత్ బాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఎక్కడున్నా కూడా మీ అందరూ కూడా మన కొండేపి వాళ్ళు మేము ఈరోజు ఈ డయాస్ మీద ఉన్నామన్నా ఈరోజు ఆ రోజు పెద్ద రాజకీయాల్లోకి రావటం వల్లే ఈరోజు నేను కూడా ఈ ఎమ్మెల్యేగా ఈరోజు ఈ డయాస్ మీద ఉండటం జరుగుతూ ఉంది. అది ఎమ్మెల్యే గారంటే మీ అందరూ కూడా ఆ రోజు పెద్ద మా కుటుంబాన్ని ఆదరించారు కాబట్టి ఈరోజు నేను కూడా ఒక శాసనసభ్యుడిగా ఈరోజు ఒంగోలులో ఉన్నానని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మేము ఎక్కడున్నా ఏం పని చేసినా మన వాళ్ళంటే ఒక ప్రత్యేక గౌరవం, మన వాళ్ళంటే ఎప్పుడు కూడా ఆప్యాయత అనేది మీ వాళ్ళని చూసినప్పుడే మనకు ఎప్పుడు కూడా ఏ పని మీద వచ్చినా కూడా నా వల్ల ఏ పని నేను చేసుకుంటా వచ్చాను. ఎప్పుడు కూడా నేను కూడా చెప్పా ఒంగోలు వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరు రండి, ఏదో పని మీద వచ్చినా కూడా వచ్చి కాఫీ తాగేసి వెళ్ళండి అని చెప్పి కూడా అనేక సార్లు మీటింగ్లో కూడా చెప్పా. ఇక్కడే చెప్తున్నాను, ఏదైనా కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనవారు సత్య చూసుకుంటా ఉంటాడు, స్వామి కూడా ఇద్దరు కలిసి దాన్ని చేసుకుంటా ఉంటారు. పోయినసారి కూడా స్వామిని ఆ రోజు 5 సంవత్సరాలు పార్టీలో ఒకసారి ఓడిపోయినా కూడా ఆ రోజు అందరం కలిసి మళ్ళా మాట్లాడుకొని ఆ రోజు టికెట్ తీసుకొని వచ్చి అందరం కలిసి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. కాబట్టి ఆయన కూడా ఆయన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదన్నా కూడా మనకి చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేవి కూడా ప్రతి ఊళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం కూర్చొని మండలాలు కూడా అన్ని కూడా కవర్ చేసుకుంటే తప్పకుండా మంచి మెజారిటీ తోటి ఈ నియోజకవర్గం వస్తుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటున్నారు కాబట్టి ఆయన కూడా మనం కలుసుకోవాలి. ఆయన కూడా మనం ఏ మీటింగ్లు పెడుతున్నా మండల మీటింగ్ కూడా ఆయన కూడా వచ్చి మంచి చేత అవన్నీ కూడా చూసుకొని ఏదన్నా పొరపాట్లు తప్పులు ఉన్నా కూడా సరిదిద్దే పెద్ద వయసు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా మనం పిలుచుకుందాం. రామారావు గారు అందరం కలిసి కూర్చొని ఈ నియోజకవర్గాన్ని మళ్ళా కూడా మనం ఒక స్ట్రీమ్ లైన్ లో తీసుకొచ్చి తప్పకుండా ఒక మంచి మెజారిటీ తోటి ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకునే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తానన్నా. నిజంగా రాజకీయాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంత కార్డీలుగా ఉంటాయంటే
నేను గెలిచాను, ఆయన ఓడిపోయి కూడా నేను వచ్చేసి ఇంటికి వచ్చి అభినందించి ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి నేను అడావిడి పడిపోయి ఎందుకు శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఎందుకు వస్తాడు అని నేను అనుకున్నాను. సరే వచ్చి ఇద్దరం టిఫిన్ చేసి సరదాగా మాట్లాడుకొని నేను చెప్పేప్పుడు నాతో మీకు అవసరం ఉండదు కానీ మనకు వచ్చారు మీరు ఎంపీగా ఇంత ముందున్నారు కాబట్టి ఎప్పుడు ఏది అవసరమైనా కూడా నా వంతు నా సహకారం నేను అందిస్తానని చెప్పని ఆ రోజున చెప్పడం జరిగింది. అందువల్ల మాకు విభేదాలు లేవు, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరు గోరవడ పడుతుంటారు, ఏ పార్టీకి వాళ్ళు పని చేసుకుంటుంటారు, కార్డియల్ రిలేషన్షిప్ పట్టుంటాయి. మనం ఎప్పుడు కూడా ఒక పవిత్ర స్థలంలో మనం ఉన్నాం, ఉన్నప్పుడు మనసుపి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, మనలో కల్పించడం ఉండకూడదు. ఇంతతో వదిలేసుకోవడం వదిలేసుకోవాలా లేకపోతే దాన్ని సరి చేసుకోవడం సరి చేసుకోవాలి, రెండే రెండు, దానికి వేరే అవకాశాలు లేవు. మనం కలిసికట్టుగా పనిచేసినప్పుడు తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. మనంతా సమావేశమైనంటే ప్రత్యేకత అనేది కార్తీక మాసంతో పాటు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కార్తీక మాసంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్ గా కార్తీక మాస వన సమారాధన అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి వారం రోజుల పాటు నిన్న కూడా ఒంగోలులో మేము ప్రారంభం చేసుకున్నాం కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ వారం రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్తీక భోజనాల కార్యక్రమం కూడా జరపాలని వారిచ్చిన ఆదేశాలు మీద కూడా భాగంగా ఈరోజు కూడా ఈ మనం ఇక్కడ సంగమేశ్వర ఆలయంలో దగ్గర కలుసుకున్నామని అంటే ఒక సంతోషమైన దినం అనేది కూడా భావిస్తున్నాం. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రముఖ న్యాయవాది బి హనుమారెడ్డి రచించిన అంతర్వాహిని పుస్తకావిష్కరణ ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి వారి జీవితంలో ఆటుపోట్లు ఉంటాయని, వాటిని అధిగమిస్తూ సమాజం మెచ్చుకునేలా ఎదగడం, సమాజానికి ఉపయోగపడేలా జీవించడం గొప్ప విషయం అన్నారు. ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అద్దంకిలో తొలి తెలుగు పద్యశాసనం తరువోజ స్థూపాన్ని నిర్మించడానికి హనుమారెడ్డి చేసిన కృషిని ప్రశంసించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ హనుమారెడ్డి న్యాయవాదిగా, సాహితీవేత్తగా గొప్ప విజయాలను సాధించారని అన్నారు. ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతర్వాహిని పుస్తకం ప్రతి గ్రామానికి సంబంధించిన చరిత్ర వంటిదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బూచెప్పల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి హనుమారెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్రముఖ న్యాయవాది నాగశెట్టి మోహన్ దాస్, బీరం సుందర్రావు, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, పలువురు సాహితీవేత్తలు, కళాభిమానులు పాల్గొన్నారు. హనుమారెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, అదే ప్రకారం ఈ బుక్ను కూడా వారి భార్యకి వారు అంకితం చేయటం, అదేవిధంగా వారు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ సన్ కూడా వాళ్ళ తండ్రితో ఉన్న సంబంధాలు కానీ ఏ విధంగా హౌలు ఇంట్లో మాట్లాడే విధానం ఇవన్నీ కూడా చెప్పడం, ఏంటో కూడా ఎక్కడైనా మనం చేసే విధానం మన పద్ధతులను బట్టి ఇంట్లో అన్నీ కూడా పిల్లలు కానీ అట్లానే వచ్చే జనరేషన్ మనవడు మనవరాలు కానీ అందరూ కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఒక తెలుగు వాతావరణానికి వారు కట్టుబడి ప్రతి మీటింగ్లో తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అనే ఒక పద్ధతి పెట్టుకున్న వారు వారి జీవితంలో ముందుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం అందరం కూడా వారి పార్టిసిపేషన్లో ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొన్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలక్ట్రికల్ వైర్ వర్క్ చేసి కూడా గాడించి ప్లంబర్ దగ్గర నుంచి అందరినీ ఆయన ఆఫీసు కట్టిన దగ్గర నుంచి అందరినీ కూడా గుర్తు పెట్టుకొని పది మంది లేరు, పది మంది ఇంకా ఉన్నారు, ఆయన ఎవరైనా అనేవాళ్ళు నాకు తెలుసు. నేను కార్లు తెలియకపోవడం సేపట్లో ఉండేవాడు. ఇప్పటికీ ఆ సంబంధాలు సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా దృఢంగా ఏ విధంగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సమాజం మనం చూస్తున్నాం, వాళ్ళు ఎవడన్నా హై లెవెల్లో ఉంటేనే వాళ్ళు నా చుట్టవాళ్ళు నా ఫ్రెండ్ అని చెబుతాడు, కింద లెవెల్లో ఉన్నాడు వాడి గురించి మాట్లాడు.
ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిణామాలు కోట్ల రూపాయల విలువ అనేది ఆస్తి అనేది అన్వారెడ్డి గారు అని చెప్పండి మీకు అందరికీ కూడా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ముందు మాకు ఎప్పుడు పరిచయం లే 1991 మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వారితో కలుసుకోవటం, అప్పటి నుంచి జరిగిన ఎన్నికలన్నీ మాగుంట కుటుంబం. ఇప్పటికి మేము 7 పార్లమెంటుకి, 2 అసెంబ్లీకి, 1 ఎమ్మెల్సీగా శాసనమండలికి పోటీ చేయడం కూడా జరిగినప్పుడు ఆ 10 ఎలక్షన్లకి వారిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వారు మాకు ఉండటం అనేది అదే ఒక పెద్ద మాకు ఆస్తి అనేది కూడా విశాఖపట్నంలో మీకు అందరూ కూడా అన్వారెడ్డి గారు నేను చెప్తున్నాం. వెంకటాపురంలో నేను పుట్టానే, వెంకటాపురం ఎక్కడా, ఇవాళ నా మనవడు నెదర్లాండ్ లో ఉన్నాడే, టెక్నాలజీ చదువుకుని ఉన్నాడే. సమాజం వ్యక్తుల్ని ఆ రూపంలో అవకాశాలు ఇస్తూ ఉంటుంది, అందుకున్నవాడు పైకెడుతూ ఉంటాడు. నా కుటుంబం అలా సమాజంతో పాటు నడిచింది, అది నేను మొదటగా చెప్పదలుచుకున్నటువంటి అంశం. సుందరరావు గారు చెప్పారు ఆయనకు ఆస్తుల మీద ఏమీ కోరికలు లేవు, సంపాదన లేవు అనడని. అక్షర సత్యం నేను పుస్తకంలో రాశానండి, మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి సెంటి మిగిల్చలేదు, కొంత మాత్రం కన్వర్ట్ చేసుకున్నాను, మార్పు చేసుకున్నాను, తర్వాత నా కష్టంతో ఇల్లు ఆఫీసు కట్టుకున్నాను, నాకు బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా లేవు. అంతవరకు ఒక ఒక ప్రత్యేకమైన వ్యక్తి జీవితం. అట్లాగే బాల్యంలో ఆయన్ని చదువుకోవాలని చెప్పి ప్రోత్సహించినటువంటి 10 తల్లిదండ్రులు ఉన్నారే, అదృష్టవంతుడు ఆ విషయంలో హనుమారెడ్డి గారు 60-70 నాడు పిల్లలు చదువుకోమని ఎంతమంది పెద్దలు ప్రోత్సహించారండి గ్రామాల్లో. నా మటు నాకు 83 ఇప్పుడు, నేను చదువుకునే రోజులో చదువుకోమని మా పెద్దోళ్ళు చెప్పిన పాపాను బాల. నేనే కాదు, ఆ రోజుల్లో మా ఊళ్ళో ఒకే ఒక ఆయన పున్నయ్య పంతులు గారు చదువుకున్నాయని ఉండి ఒకటి నేను లేదు. నా మటు నేను మరొక మిత్రుడు ఏడ్చి ఇంట్లో మేము బడికి పోవాల్సిందని ఏడ్చి ఏమైనా మా ఊరు 5 ఉంటుంది ఒంగోలు, ఈ 5 పొద్దున్నే టిఫిన్ క్యారేజీ పట్టుకొని పిఆర్ స్కూల్కి వచ్చేవాళ్ళం, ఇప్పుడు కోర్టు సెంటర్లో ఉన్న పిఆర్ స్కూల్కి. అట్లాగే ఆయన 5 దూరంలో ఉన్నటువంటి అద్దంకి పొద్దున్నే లేచి కాలి నడక నడిచిపోయాడు. అంటే శంకరుడుల కుటుంబాన్ని ఎలా లాలించాడు, విష్ణువుల వృత్తి చక్రాన్ని ఎలా తిప్పాడు, అలానే బ్రహ్మల సాహిత్య సృష్టిని ఎలా చేశాడు, ఈ విషయాలు, ఈ 3 విషయాలు మనకి ఈ గ్రంథంలో చూస్తే తెలిసేటటువంటి అంశాలు. హనుమారెడ్డి గారి జీవిత చరిత్ర అంతర్వాహిని అని ఆయన రాసుకోవటం జరిగింది. ఎందుకు ఆయన అంతర్వాహిని అని రాసుకున్నాడు, వృత్తిని కోర్టుకి, సాహిత్యాన్ని హార్ట్కి, అందాన్ని ఆయన పంచకట్టుకి, అభివృద్ధిని శిష్య జట్టుకి అందించి అంతర్వాహినిలా నాది ఏమీ లేదని ప్రవహించేటటువంటి గొప్ప వ్యక్తి హనుమారెడ్డి గారు. అందుకని ఆయన జీవితాన్ని ఈరోజు అంతర్వాహిని అని పెట్టుకున్నాడు. సిగ్గుపడుతున్నాడు, ఆమె సిగ్గుపడుతున్నా అనే విషయాన్ని మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు అన్న నల్లూరు వెంకటేశ్వరులు గారు అని చెప్పి ఒక వేడుక చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని హనుమారెడ్డి గారు మనందరికి ఇస్తే ప్రకాష్ గారికి సార్ కొంచెం జరగండి సార్, ఇచ్చిన పక్క రావాలి త్వరగా, పక్క రండి సార్, కూలి చేసి పక్క రండి, కూలి చేసి పక్క రండి సార్, సార్ ఒకసారి ఉండండి. ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ చైర్మన్ వేమా శ్రీనివాసరావు అధ్యక్షతన మీడియా సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి యాదాల రాజశేఖర్, పీసీసీ సెక్రటరీ గాది లక్ష్మారెడ్డి, పీసీసీ ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుజ్జి, కొత్తపట్నం మండల ఎస్సీసీఎల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, జాకబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్సీసీఎల్ చైర్మన్ వేమా శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ బహిరంగ సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీలు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ వెంచర్లో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ ఆ ఎన్నికల సభలో పాల్గొనడం జరిగింది. వాస్తవికంగా హైదరాబాద్ నగరంలో కని విని ఎరుగని రీతిలో జన సమీకరణ జరిగి ప్రజలను ఎంతో ఉత్తేజపరిచినటువంటి ఆ సభలో ఆ తీర్మానాన్ని ఆమె శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒక రాష్ట్రాన్ని గురించి ఒక రాష్ట్రంలో చెప్పరు. అలాంటి ఎంతో ధైర్యంగా నిష్పక్షపాతంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, యూపీఏ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం. మాట తప్పని మడవ తిప్పనటువంటి నాయకులుగా తెలుగు ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని జరిగినటువంటి నష్టాన్ని పోడ్చాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి వారు ఈ దేశంలో ఎక్కడ జాతీయ స్థాయి సమావేశాలు జరిగినా జాతీయ స్థాయి ప్లేనరీ సమావేశంలోనూ సిడబ్ల్యూ సమావేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల సమావేశాల్లోనూ మరి ఇన్ని సందర్భాల్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగుల కోసం వారు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి మాటని పదే పదే మరి ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి వాళ్ళు అదే పునరుద్ఘాటించడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా ప్రస్తావించడం అక్కడ ఎందుకంటే సెంటిమెంట్తో కూడిన ఎలక్షన్ జరుగుతున్నాయి. అంటే సుమారు 3 రోజుల ముందు హైదరాబాద్లో కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వము ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి విమర్శించింది. అయినప్పటికీ అన్నీ లెక్క చేయకుండా యూపీఏ చైర్పర్సన్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆమె చాలా ప్రకటించింది. అదేవిధంగా దేశ విదేశాలలో జర్మన్లో హ్యాన్స్బర్గ్ పట్టణంలో కూడా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో అది ప్రకటించడం జరిగింది. ఒంగోలులో రైతు రథం పథకం ద్వారా వ్యవసాయ శాఖ మంజూరు చేసిన ట్రాక్టర్లను మాగుంట కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం మాగుంట మీడియాతో మాట్లాడుతూ నూతన పద్ధతులలో యాంత్రిక వ్యవసాయం జరిపించడానికి ముఖ్యమంత్రి వివిధ రకాలైన పనిముట్లను సబ్సిడీలపై రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారని, అందులో భాగంగానే సుమారు 1.5 నుండి 2 లక్షల వరకు సబ్సిడీలతో కూడిన ట్రాక్టర్లను రైతులకు అందజేస్తున్నట్టు తెలియజేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినూత్న పద్ధతుల్లో రైతులందరూ మోడర్న్ మెథడ్స్తో అగ్రికల్చర్ సేద్యం చేయాలనే ఉద్దేశంతోనే రైతు రథం అనే పథకాన్ని ప్రారంభించి ట్రాక్టర్లు లేని రైతులకు సబ్సిడీ పథకంతో దాదాపు 1.5 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తూ వారి వారి గ్రామాల్లో వారి పొలాల్లో వారు యాంత్రికంగా సేద్యం చేయాలి అనే తలపుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం, రైతులందరూ దీన్ని చాలా దిగ్విజయం చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ ఇందుకు ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించమని రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటూ రైతు రథాన్ని చాలా బాగా సక్సెస్ చేస్తున్నారు. గ్రామాల్లో చూస్తుంటే రైతు రథం పథకం వల్ల మేమెంతో లబ్ధి పొందామని రైతు సోదరులందరూ చెప్పడం సంతోషకరంగా ఉంది. రానున్న ఎన్నికలలో రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ యాదవ్ పేర్కొన్నారు. ఒంగోలులోని యాదవ సంఘ కార్యాలయంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్ల రామారావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో
వైఎస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ప్రకటించలేదని అన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు బొట్ల రామారావు మాట్లాడుతూ యాదవులకు రాజకీయ పార్టీలు సముచిత స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కటారి శంకర్, రాజ్ అరుణ్ కుమార్, రాఘవ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా తీసుకున్న 4-5 లక్షల మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా తీసుకుంటే 45,000 నుంచి 55,000 మంది ఓటర్లు ఉన్నారు. కేవలం యాదవ్ మీరు కావాలంటే మీ స్మార్ట్ పల్స్లోను మీ స్మార్ట్ సర్వేల్లోనూ ఉన్న డేటాను తీసుకునే చూడండి. ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా, ఏ రాజకీయ పార్టీ ఓడాలన్నా, ప్రభుత్వంలో ఉండాలన్నా, ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిర్ణయించేది ఈసీలు, యాదవ్. కాబట్టి తెలంగాణలో జరిగిన పొరపాటు మహాకూటమి పేరుతో ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని చూడకుండా ముందు జాగ్రత్తగా ప్రతి రాజకీయ పార్టీని వేదిక ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీలకి, యాదవులకి ఇవ్వవలసిన ఓటా సీట్లను మీరు ఇవ్వక తప్పదు. ఏ పార్టీలు అయితే ఓపెన్గా మాకు కావాల్సిన ఓటాన్ని ఇస్తాయో అదేవిధంగా మేము కూడా బహిరంగంగా ఆ పార్టీలకు సపోర్ట్ చేయడానికి కూడా వెనకాడం. మీ బాధ్యత జరిగింది. ఆ హక్కును కూడా ప్రభుత్వం కాలు రాసి దాన్ని ఉద్యోగంగా మార్చేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం చాలా దారుణం అని చెప్పి ముక్త కంఠంతో ఘోష పెట్టినా కూడా ఈరోజు కూడా చలనం లేదు. కేవలం యాదవులను ఓటు బ్యాంకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి బీసీలు, యాదవులు వినుదనుగా ఉండటం వల్లనే ఈ పార్టీ ఇంతకాలం మనుగుడు సాగించింది. అయినా గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో గతంలో 80వ దశకంలో కొంతవరకు బీసీలకు యాదవులకు ప్రాముఖ్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ బీసీలను, యాదవులను పూర్తిగా విస్మరించి తమ సామాజిక వర్గీయులకి పట్టం కట్టి వారిని కోట్లకు అధిపతులు చేసుకుని వాళ్ళని అమెరికాలు, ఫారిన్ కంట్రీలు పంపి వ్యాపారాలు చేసుకుని ధనార్జన ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళు ఉన్నతంగా ఉండి ఈ యొక్క వర్గాలను అడ్డుపెట్టుకుని అభివృద్ధి చెంది ఈ వర్గాల ఓట్లను ఈరోజు కొనుగోలు చేసేటటువంటి దుస్థితికి నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నటువంటి కుట్రలను కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రులు నారాయణ, సిద్ధా రాఘవరావు. ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి, యువనాయకుడు దామచల్ల సత్య ఆధ్వర్యంలో కార్తీక సమారాధన ఆత్మీయ సదస్సు. హాజరైన పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. న్యాయవాది హనుమారెడ్డి రచించిన అంతర్వాహిని పుస్తకావిష్కరణ. మంత్రి సిద్ధా రాఘవరావు, హాజరైన పలువురు ప్రముఖులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజీ న్యూస్.